हरि ओं श्रीगुभ्यो नम परमगुभ्यो नम श्रीमदाननंदतीर्थभगवत्दाचार्य गुरुभ्यो नम नरसीखखिलामतध्वांतवाकमित्ञान सुखशक्तिपयोनिधि कल्याण्भुतगात्र कामतायिने वेंकनाथारीनिवासा ते नम व्यासावनाशा श्रीचार गुणराशरे हृदय शुद्ध च नमो नम नौमिनारय सुधा दिखर्जर मुनीदीन व्यासारियान विविधागमरान्नी वंदे रघुत्तम बरान रघुत्मगुरून् वैद्यवामिधीन श्री सत्यव्रत राघवेंद्र सद्बोध सद्बोधसध्यान सत्याकजोत्थन पंचाश्वर्ष पूजका सत्य प्रमोद तीर्थार्यान नौमिन्यार सुधारतान बंधुस्तवम गुरुरिष्ट दैवतमिति त्वत्पाद पंकेरुहम प्राप्तम माम परिपालरेति सततम याचे निबद्धांजलिहि चित्तम मद्गुण दोष चिंतन विधवनुनम श्री सत्यात्म गुरो त्वदंघ्रयुगलं भित्वा नमे विधातारं विद्यावारिधि विद्यात्सल वंदे महाम सद्गु सृष्टिस्थितप्यतिशितमो बंधमोक्षाश्चस्मा श्री ब्रह्मद्रभृतिरन शुवात्मक विष्णुर्भ्यस्ता समस्ता सकलगुण निधिसदोष व्यपेत पूर्णाननंदो व्ययो गुरुर परमश महांरादरतस्वरा तेने ब्रह्महर्दाय आदि कबरे मुख्यं पे यमसूर रजा तेजोवारी मर्दाम यथा विनिमज्जौर यत्रत्र सर्गों मृशा धामना स्वयं सदाने रस्ता कुहकम सत्यं परम धीमहि निगमकल्पतारोर गलितं फलं शुकमुखाद अमरता द्रवसाइन्युतम पिपत भाग वतम् रसामालं यं मोहरहोरसिकाभ विभावोकाह यम प्रवर्जन्ता मनोपैतमा प पुत्रेति तन्मय तरवि नेदुस्त सर्वूतहृद मुनिमानस् नारायण नमस्कृत नरम चरोतम दीवीं सरस्वती व्या तथ्रंथ मुदीरजे स्वस्थ्यस्तु सतामखिलमंगला श्लोक श्रवण पठन मेण कथा वक्तणा निखिलिकृतकमशाप नोदन पटुतले धर्मादिल पुषार्थ साधनी भूते श्रीमद्भागवते అద్య కథా ప్రారంభే హరి ఓం రుక్మిణీదేవి పంపించిన గుహ్య సందేశాన్ని విన్న శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేయాలో నిర్ధారణ చేసుకున్నాడు బ్రాహ్మణుడు కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించాడు స్వామిన్ మా తల్లి రుక్మిణీదేవి ఇచ్చిన ఈ గుహ్య సందేశాన్ని నేను మీకు చేరవేశాను ఆ తరువాత యుక్తమైనదేదో దాన్ని మీరు విమర్శ చేసి ఆలోచించి ఆ పనిని మీరు తలపెట్టాలి అని బ్రాహ్మణుడు ప్రార్థించి తను వెళ్ళిపోయాడు ఆ సందర్భంలో వెళుతూ ఉన్నప్పుడు వైదర్భ్యా సతు సందేశం నిశమ్య యదునందన ప్రగృష్య పాణినాపాణిం ప్రహసన్ ద్విజమబ్రవీత్ బ్రాహ్మణుడు తను ప్రార్థించిన తరువాత తన యోగ్యతను చూసిన కృష్ణ పరమాత్ముడు తన చేతులో చేయి వేసి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు భగవంతుడు బ్రాహ్మణ ఓ విప్ర ఆ రుక్మిణీ దేవి నా చింతతో తను ఎలా నిద్ర కూడా పోవడం లేదో అలాగే నాకు కూడా నిద్ర రావడం లేదు ఎల్లప్పుడూ తన ధ్యాస తన ధ్యానమే తన ధ్యాసలో నాకు కూడా నిద్ర పట్టడం లేదు నాయన అని కృష్ణ పరమాత్ముడు ఆ బ్రాహ్మణునికి చెబుతూ ఉన్నాడు అసలు ఈ ఇరువురికి కూడా నిద్ర అనేదే లేదు భగవంతునికి కూడా నిద్ర లేదు రుక్మిణీదేవికి కూడా నిద్ర లేదు నిద్ర ఎవరికి అవసరం మనం అనుకుంటాం ఇదేంటి నిద్ర లేదంటే అదేంటి నిద్ర ఉండాలి కదా నిద్ర గుణం కదా అని మనం అనుకుంటాం నిద్ర ఎవరికి గుణం అంటే ఎవరికి శ్రమ ఉందో వారికి నిద్ర అనేది గుణం నిద్రలో ఉండేదేంటి అజ్ఞానం తప్ప కనుక అవిద్యను అజ్ఞానాన్ని నిద్రకు పోలుస్తారు కవిలు కవులు అజ్ఞాన నిద్ర విద్రాణం కావాలని జ్ఞానివరేణ్యులు భగవంతుణ్ణి వేడుకుంటారు అలాంటిది నిద్ర కనుక ఆ నిద్ర జ్ఞానానంద స్వరూపులైన లక్ష్మీనారాయణులకు అసలు లేదుగాక లేదు లేదుగాక లేదు అయినా కూడా మృత్యలోకంలో వారు ఉన్నారు కాబట్టి మృత్యలోకములోని నియమాలను పాటించాలి కాబట్టి వారు నిద్రను అలా చూపెడుతూ ఉన్నారు చెబుతూ ఉన్నారు కృష్ణుడు కూడా చెబుతూ ఉన్నాడు బ్రాహ్మణునికి సంతోషం కలగాలి కదా పాపం తనకు రుక్మిణి పైన చాలా గౌరవం ఉంది ఆ రుక్మిణి కృష్ణుల వివాహం జరగాలనే కోరిక తనలో కూడా ఉంది అలాంటి తనను సంతోషపరచాలి కదా ఎలా సంతోషపరచాలి ఇదో వ్యావహారికంగా సంతోషపరుస్తూ ఉన్నాడు ఈనకేన ప్రకారేణ మరొకరిని సంతోషపరచడం అనేది మా ప్రవృత్తి కావాలి మరొకరిని సంతోషపరుస్తూ ఉండాలి మనం కనుక భగవంతుడు ఆలోచించాడు నేను కూడా రుక్మిణీదేవిని స్మరిస్తూ నాకు కూడా నిద్ర రావటం లేదు అని చెబితే తను సంతోషిస్తాడు కదా తన సంతోషమే నాకు కావాలి కదా కనుక భగవంతుడు ఇలా వ్యవహారం చేస్తూ ఉన్నాడు భగవంతునికి అసలు నిద్ర లే నిద్ర లేదు మనం కూడా ఇలాంటి వ్యవహారాలను చేస్తూ ఉంటాం ఇంకేం భోజనాన్ని కూర్చోవాలి అని మనం ఆలోచించాం పరిశేచనం చేశాం చిత్రాహుతులను పెట్టాం తరువాత ఆపోషణానికని చేతిలో నీళ్లను వేసుకున్నాం ఆ సందర్భంలో మాకు తెలిసిన ఏదో ఓ బ్రాహ్మణుడు మా బంధువులు మా ఇంటికి వచ్చారు తను కూడా భోజనానికి సిద్ధమే సిద్ధంగానే ఉన్నాడు అలాంటి సందర్భంలో నేనేం చెప్తాను ఇంకా ఆ పోషణాన్ని నేను తీసుకోలేదు కనుక నేను ఎలా వ్యవహరిస్తాను రండి రండి మీకోసమే నేను ఆపోషణం తీసుకోలేదు మీరు వస్తారని తెలిసే నేను ఆపోషణం తీసుకోలేదు రండి అని మనం తనను స్వాగతిస్తాం కానీ తనకు తెలుసు నేను వస్తూ ఉన్నానని తనకు తెలియదు అయినా నేను వచ్చినప్పుడు ఇలాంటి వ్యవహారాన్ని తను చేస్తూ ఉన్నాడు ఆ వ్యవహారాన్ని కని మాకు సంతోషం కలుగుతుంది తను సంబరపడిపోతాడు ఇదేంటి నా కోసం తను ఎదురు చూస్తూ ఉన్నాడు అని తనకు చాలా సంతోషం కలుగుతుంది అలా సంతోషం కలిగించే మాట నాడటంలో తప్పు లేదు అలాంటి అబద్ధంలో తప్పేముంది అసలు అబద్ధమై ఉండొచ్చు కానీ ఆ అబద్ధం వల్ల వచ్చిన బంధువులకు బ్రాహ్మణులకు సంతోషమవుతుందంటే అది అబద్ధం ఎలా అవుతుంది అబద్ధం వల్ల ఎవరికైనా సంతోషం కలుగుతుందా సజ్జనులకు లేదే కనుక ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలను ఆడి బ్రాహ్మణులను సంతోషపరచడంలో అసలు చేయరాని పనేముంది ఇది చేయరాని పద కాదు ఇది అసత్యమా కాదు హితం అత్యంతం వారికి హితంగా నా మాటలు ఉన్నాయి ఎలా మనం చేస్తామో అలాగే భగవంతుడు కూడా వ్యవహారం చేస్తూ ఉన్నాడు అసలు నిద్ర లేదు తనకు కానీ నిద్ర లేమికి కారణమేం చెబుతూ ఉన్నాడు నాకు నిద్ర అసలు లేదు ఎందుకని నా స్వభావం ఎల్లప్పుడూ మెలకువగా ఉండటం నా స్వభావం అని తను చెప్పాలి కదా నాకు నిద్ర అంటే కళ్ళను మూసుకోవడమే తప్ప మరే కాదు అలా చెప్పాలి కదా కానీ దాన్ని చెప్పడం లేదు ఆ రుక్మిణిని స్మరిస్తూ నాకు కూడా నిద్ర రావటం లేదు అని భగవంతుడు వ్యవహరిస్తూ ఉన్నాడు బ్రాహ్మణుడు చాలా సంబరపడిపోయాడు అసలు అంతరంలో మనసులో చాలా సంతోషం తనకు కలిగింది ఆహా అయితే నా పని జరిగినట్లే నేననుకున్న పని జరిగినట్లే అను అని ఆ బ్రాహ్మణుడు అనుకున్నాడు తామాన ఇష్య ఉన్మత్య రాజన్యాపసామర వద్యాంగీం ఏధ సోజ్ శిఖామివ రుక్మిణి ఎలాంటిది అంటే అగ్ని శిఖ లాంటిది ఆ రుక్మిణి అంటే అంత పవిత్రమైనది ఆ రుక్మిణీదేవి అని ఆ రుక్మిణీదేవి దేవి యొక్క పావిత్ర్యాన్ని తను చెబుతూ ఉన్నాడు చూడండి ఇవన్నీ ఆ బ్రాహ్మణుణ్ణి సంతోషపరచడానికి రుక్మిణి అంటే తనకు తెలియదా తనకు తెలిసిన ఆ రుక్మిణి గురించి ఆ బ్రాహ్మణుని ముందు కొనియాడుతూ ఉన్నాడు ఎలాంటిది మీ తల్లి అన్నావే ఆ రుక్మిణీదేవి ఎలాంటిది ఏధ శిఖామివ కట్టెల్ లాంటిది కాదు కట్టెల్ నుండి వెలువడే అగ్ని శిఖ లాంటిది అగ్ని జ్వాల లాంటిది ఆ రుక్మిణీదేవి అంత పవిత్రురాలైనది ఆ రుక్మిణీదేవి తన పావిత్ర్యం గురించి నాకు తెలుసు కనుక ఆ రుక్మిణీదేవిని రాజన్యాపసధాన మృధే ఉన్మత్య యుద్ధం జరిగినా పర్వాలేదు ఆ యుద్ధంలో దుష్టలు దుష్టులైన రాక్షసులను మథనం చేసి వారితో యుద్ధం చేసి వారిని ఓడించి ఆ మత్పరాం నన్నే నిరంతరం చింతిస్తూ ఉన్న ఆ రుక్మిణీదేవిని దేవిని నేను వస్తానని ఆ బ్రాహ్మణుని చేతిలో చెయ్యి వేసి ప్రతిజ్ఞ చేసి చెబుతూ ఉన్నాడు భగవంతుడు ఆ సందర్భంలో ఉద్వర్హ ఉద్వాహర్ క్షంచ విజ్ఞార రుక్మిణ్య మధుసూదన రథ సంయుజ్యత మాషు దారుకే త్యాహసారథిం దారుక రథం సిద్ధం కాని అని ఆజ్ఞాపించాడు క్షణంలో రథం సిద్ధమయ్యింది చూడండి ఆ రథానికి అశ్వాలు గుర్రాలు ఎలాంటివో ఆ గుర్రాలు చేసుకునే పుణ్యమేంటో గమనించండి భగవంతుని రథాన్ని వహించే ధరించే యోగ్యత సౌభాగ్యం ఆ గుర్రాలది కనుక ఆ గుర్రాల పేర్లు కూడా భాగవతం చెబుతుంది శైబ్య సుగ్రీవ మేఘపుష్ప బలాహక ఎంత చక్కని పేర్లున్నాయో చూడండి ఇలా శైబ్య సుగ్రీవ మేఘపుష్ప బలాహక అనే నాలుగు గుర్రాలు స్వచ్ఛమైన గుర్రాలు బలవంతమైన గుర్రాలు ఎంత దూరమైన ఎంత దూరమైన వెళ్ళగలిగే గుర్రాలు అందులోనూ సర్వస్వామి అయిన భగవంతుడు ఆ రథంలో కూర్చున్నాడు ఆ భగవంతుణ్ణి మోసుకునే అత్యద్భుతమైన సౌభాగ్యాన్ని మేము సంపాదించుకున్నామనే అద్భుతమైన భావనతో ఆ గుర్రాలు కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యాయి ఆ ప్రదేశం నుండి విదర్భ నగరానికి ఒకే ఒక రాత్రిలో ఆ భగవంతుడు ప్రయాణం చేశాడు అటు ఏం జరుగుతుంది రాజాసకుండిన పుత్ర స్నేహవశంగత శిశుపాలాయ స్వాం కన్యా దాస్యన్ కార్యాణ్యకారయత రుక్మిణీదేవిని శిశుపాలునికి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు తను చేసుకుంటూ ఉన్నాడు ఎందుకని అంటే పుత్రుని పైన మోహం వ్యామోహం చూడండి మనిషి అధర్మాన్ని చేయడానికి ఎన్నో కారణాలు ఉంటాయి ఆ కారణాలలో ఇది ఒక కారణం అదేంటంటే పుత్ర వ్యామోహం నేను సరిగ్గానే ఉంటాను నేను ధార్మికున్నే కానీ నా పైన వ్యామోహంతో కూతుర్లపైన వ్యామోహంతో నా చుట్టుపక్కల ఉన్న వాళ్లపైని వ్యామోహంతో నేను ధార్మికుడనైనా స్వతహాగా అధర్మాన్ని చేయడానికి నా మనసు అంగీకరిస్తుంది వ్యామోహం వల్ల ఎలాంటి అనర్థం కలుగుతుందో మనం గమనించాలి చాలా గొప్ప రాజు తను భీష్మకుడు భగవద్భక్తుడు తను అయినా కూడా శిశుపాలునికి తన కన్యను తన కూతుర్ని ఇవ్వాలని సంకల్పం చేసుకున్నాడు ఎందుకని తనకు మనసు లేదు తనకు మనసు లేకున్నా శిశుపాలునికి ఇవ్వాలని సంకల్పం చేశాడు ఎందుకని పుత్ర స్నేహవశంగత పుత్రుని పైన స్నేహం వ్యామోహం ఆ వ్యామోహంతో శిశుపాలునికి రుక్మిణీదేవిని దేవిని ఇవ్వాలని సంకల్పించుకున్నాడట చూడండి అంటే భగవంతుని పత్ని అయిన ఆ రుక్మిణిని శిశుపాలునికి ఇవ్వాలని సంకల్పించుకోవడం ఏంటి అసలు ఇది నేరం కాదా ఇది అపరాధం కాదా ఇది పాపం కాదా ఇంతకన్నా గొప్ప పాపం అనేది ఉందా లేదు వ్యామోహంతో ఎలాంటి తప్పిదాలు జరుగుతాయో మనం గమనించాలి కనుక వ్యామోహానికి లోనవ్వకూడదు ధర్మాన్ని చేసే సందర్భంలో అసలే వ్యామోహానికి లోనవ్వకూడదు మనం ఎందరో పోలీసుల కథలను వింటూ ఉంటాం రక్షక భటుల కథలను వింటూ ఉంటాం వారు తమ తమ డ్యూటీ చేయడానికి రాత్రనక పగలనక ఇల్లనక ఇల్లాలనక కొడు కొడుకులనక తన పరివారం సేవను చేసే వాళ్ళు ఎందరో పోలీసులు ఉన్నారు ఎందరో వైద్యులు ఉన్నారు ఎందరో వైద్యులు ఉన్నారు ఆ మహానుభావులందరికీ నమస్కరించాలి కదా వారి భావనకు పరోపకారం చేయాలి మరొకరికి మరొకరి అనారోగ్యాన్ని పరిహరించాలి ఆరోగ్యం కుదురుకునేలా మేము సహాయం చేయాలనే ఉద్దేశంతో అందులోనూ ఈ కరోనా సందర్భంలో ఎందరు వైద్యులు ఎందరు రక్షక భటులు మాకోసం అహర్నిషి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనుక కనుక ఎలా ఉండాలి మనిషి ఎందుకోసం మనిషి ఉండాలి వ్యామోహాన్ని వదిలి ప్రజా సంక్షేమాన్ని భావించి వారందరూ కూడా పనులను చేస్తూ ఉన్నారు నిజమే ప్రజా సంక్షేమం కోసం చేయాలి కానీ ప్రజా సంక్షేపం మాత్రమే కాకూడదు ఆ కోరికలో సంకల్పంలో ప్రజా సంక్షేమార్థం అని మాత్రమే సంకల్పం చేసుకోకూడదు విష్ణు ప్రేరణగా విష్ణు ప్రీత్యర్థం అనే సంకల్పం ఉండాలి వైద్యుల్లో రక్షక భటుల్లో ఇలాంటి సంకల్పం ఉన్నట్లయితే వారు చేసిన ప్రతి పని వారు చేసిన ప్రతి పని ప్రతి క్షణములోని పని కూడా సార్థకమవుతుంది భగవంతునికి చేరుతుంది భగవంతుడు దాన్ని స్వీకరించి అనుగ్రహిస్తాడు రక్షక భటులు వైద్యులు మాత్రమే కాదు ఎవరైనా ప్రజా సంక్షేమ తలచి ఏ పని చేస్తూ ఉన్నా కూడా వారందరూ కూడా విష్ణు ప్రేరణరా విష్ణు ప్రీత్యర్థం ప్రజా సంక్షేమార్థం అముక కర్మ కరిషే అంటే వైద్యకీయం కర్మ కరిషే ప్రతిరోజు వైద్యులు ఈ సంకల్పాన్ని చేసుకోవాలి వైద్యశాలకు వెళ్తారు కదా వైద్యశాలకు వెళ్ళిన తరువాత విష్ణు ప్రేరణగా విష్ణు ప్రీత్యర్థం ప్రజా సంక్షేమార్థం ప్రజా ఆరోగ్య అభివృద్ధ్యర్థం వైద్యకీయం కర్మ కరిషే అని సంకల్పించుకొని తను ఆ పనిని చేసినట్లయితే ఎంత అద్భుతమైన పూజ అవుతుందది అలాగే రక్షక భటులు కూడా విష్ణు ప్రేరణగా విష్ణు ప్రీత్యర్థం ప్రజాపాలనాఖ్యం కర్మ కరిషే అనే సంకల్పంతో వారు ఆ పనిని చేపడితే ఎంత అద్భుతంగా వారికి పుణ్యం దొరుకుతుందో అసలు మరో పూజను చేయని అవసరం లేదు వారికి వారి వారి ఆ పనులే వారికి పూజగా మరిపోతాయి అలాంటి అద్భుతమైన పూజలను వారు చేయాలి ఇలా ప్రతి ఒక్కరూ కూడా తను ఇంజనీర్ అయి ఉండొచ్చు వేరే ఏ పనినైనా తను చేస్తూ ఉండొచ్చు తను ప్రజోపకారకమైన పనినే కదా చేస్తూ ఉన్నాడు కనుక ప్రజోపకారార్థం అని తను సంకల్పం చేసుకోవాలి ఎందరికో నా పని నేను చేస్తున్న పని ఎందరికో ఉపయోగపడుతుంది కదా కనుక ప్రజోపకారార్థం అని సంకల్పం చేసుకుని ఆ లౌకికమైన పనులను చేసినా కూడా భగవంతుడు ఆ పనిని తన పూజగా భగవంతుడు స్వీకరించి మమ్మల్ని ఉద్ధరిస్తాడు భాగవతాన్ని వింటూ ఉన్నాము ప్రజాసంక్షేమార్థం విష్ణు ప్రేరణరా విష్ణు ప్రీత్యర్థం ప్రజా సంక్షేమార్థం లోక కళ్యాణార్థం భాగవత శ్రవణాఖ్యం భాగవత వాచనాఖ్యం కర్మ కరిషే అని మన మనసులో సంకల్పించుకొని భాగవతాన్ని వినాలి ఇలా ఎవరు ఏ పని చేస్తూ ఉన్నా ఆ సంకల్పం చేసుకోవాలి ఇప్పుడు చూడండి భీష్మక మహారాజు రుక్మిణిని శిశుపానునికి ఇస్తూ ఉన్నాడు ఏమని సంకల్పం చేసుకోవాలి ప్రజా సంక్షేమార్థమా శిశుపాలునికి రుక్మిణిని ధారాదత్తం చేస్తే ప్రజలకు సంతోషం కలుగుతుందా లేదే పోని రుక్మిణికి సంతోషం కలుగుతుందా కూతురుకి లేదు ఎవరికి సంతోషం కలుగుతుంది దానివల్ల శిశుపాలునికైనా సంతోషమా సర్వథా లేదు ఎవరి సంక్షేమం కోరి ఎవరి సుఖం కోరి ఆ భీష్మక మహారాజు రుక్మిణి వివాహం చేస్తూ ఉన్నాడు అసలు ఎవరి సుఖం కోరుకోవడం ఆ పనిలో లేదు ఎవరికీ సుఖం కలగదు ఆ పని వల్ల అలాంటి తప్పిదాన్ని తను చేస్తూ ఉన్నాడు ఎందువల్ల పుత్రవ్యామోహం వల్ల అనర్థప్రదమైన పనిని తను చేస్తూ ఉన్నాడు లోకక్షేమార్థమైన పని కాదది క్షామార్థమైన పని అలాంటి పని వల్ల లోకానికి క్షామమే తప్ప క్షేమం అసలు లేదు కానీ దాన్ని గమనించుకోలేకపోతూ ఉన్నాడు భీష్మకుడు ఎందుకని పుత్రస్నేహవశంగత పుత్రస్నేహానికి అధీనుడయ్యాడు గుడ్డివాడయ్యాడు ధృతరాష్ట్రుడు తను తనకు కళ్ళు కనిపించవు కళ్ళు కనిపించవు కానీ మనసు కనిపిస్తుంది మనసుతో తను ఆలోచించగలడు మనసుతో కూడా గుడ్డివయ్యాడు కళ్ళుండే గుడ్డివాడయ్యాడు ఎవడు భీష్మక మహారాజు కానీ కళ్ళు లేకపోయినా తను గుడ్డివాడయ్యాడు ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో తను ఆ సంకల్పాన్ని చేసుకుంటూ ఉన్నాడు అసలు శిశుపాలునికి తన కన్యను తన కూతురునివ్వడానికి ఇంత తంతువులు ఎందుకని అసలు తను ధర్మి కూడా కాదే తను వివాహం చేసుకుని ధర్మాన్ని పాలిస్తాడా లేదే ఈ తంతువులన్నీ ఎందుకని ధర్మాన్ని పాలించే వారికి ఈ తంతువుల యొక్క అవసరం ఉంది అందరికీ ఈ తంతువులు మాత్రం కావాలి వివాహంలోని తంతువులు మాత్రమే కావాలి అదేదో వైభవం అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇలా జరిగితే హోమం జరగాలి బ్రాహ్మణులు ఉండాలి మంత్రాలను చదవాలి అరే మంత్రాల్లోని అర్థం తెలియడం లేదు మంత్రాలు మనకేం ఆదేశిస్తూ ఉన్నాయో మనకు అసలు అర్థం కావడం లేదు మంత్రాలు కావాలి మంత్రాల యొక్క అంతరార్థం మాత్రం ఎవరికి అవసరం లేదు ఎందుకని మంత్రాలను చదివించడం మంత్రాలేం చెబుతాయి చివరి వరకు ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు అని కదా మంత్రం చెబుతుంది కానీ మంత్రాలు కావాలి కానీ మంత్రం చెప్పిన సందేశం ఎవరికైనా కావాలా ఈరోజు లేదు అలాంటి వివాహానికి మంత్రాలెందుకు తంత్రాలు ఎందుకు అసలు విశ్వకరాజున్నే ఉదాహరణం తీసుకుందాం మనం రుక్మిణీదేవిని దేవిని ఇస్తూ ఉన్నాడు ఇచ్చిన తరువాత ఆ శిశుపాలుడు ధర్మాన్ని చేస్తాడా లేదు కానీ తను చూడండి పితృన్ దేవాన్ సమభ్యర్చ విప్రాంశ విధివండ్రపహ భోజయిత్వాథాన్యాయం యథాన్యాయం వాచయామాసమంగళం రాజుగా ఆదేశించి స్వస్తి వాచనాన్ని చేయించుకుంటూ ఉన్నాడు మంగళం జరగాలని కోరుకుంటూ ఉన్నాడు ఎవరికి మంగళం జరగాలి అసలు దుష్టుడైన శిశుపాలునికి మంగళాన్ని ఆశాసించడమా ఎవరికి మంగళాశాసనమని ఆ శిశుపాలునికి కట్టబెడుతూ ఉన్న రుక్మిణికి మంగళం కలగాలని ఆశించడమా దుష్టుని కట్టుకున్న ఏ సజ్జను తను సుఖాన్ని పొందగలదు చరిత్రలో ఇతిహాసంలో ఎక్కడైనా ఉందా లేదే ఎవరికి మంగళం కోరుకుంటూ ఉన్నాడు తను విశ్వకుడు తనకే అర్థం కావడం లేదు పుత్ర స్నేహవశంగత వ్యామోహం చూడండి ఎంత చెడ్డదో వ్యామోహానికి లోనవ్వకూడదు కొడుకులు కూతుర్లు మంచివాళ్ళు అయి ఉంటే వ్యామోహానికి లోనవ్వడంలో తప్పు లేదు ఆ వ్యామోహం కూడా ఉండకూడదు తృతీయ స్కంధంలో మీరు ద్వితీయ స్కంధంలో మీరు విన్నారు కుంతీదేవి పాండవులపైని వ్యామోహాన్ని సంహరించమని శ్రీకృష్ణునికి వేడుకున్న ఘటనను మీరు విన్నారు కదా పాండవులు సజ్జనులు కారా దేవాద్రి దేవతలు పాండవులు కానీ నా కొడుకులు అనే వ్యామోహం ఉండకూడదు వారిపైన కూడా అయినా దుష్టుల పైన వ్యామోహం మొట్టమొదట మనం విడనాడాలి దానివల్ల కలిగే అనర్థాన్ని ఆ అనర్థాన్ని ఎదుర్కొనే ధైర్యం మాకు లేదు అంత యోగ్యత మనకు లేదు కనుక వ్యామోహంతో ఏ పనిని చేయకూడదు విష్ణు ప్రేరణగా విష్ణు ప్రీత్యర్థం భగవంతుని పైన ప్రేమతో మనం పనిని చేయాలే తప్ప మా కొడుకులపైని ప్రేమతో కూతుర్లపైన ప్రేమతో పనులను చేయడం కాదు అనే సందేశాన్ని మనం ఇక్కడ అందుకోవాలి ఆ భీష్మ భీష్మక రాజు నుండి మనం అందుకోవాలి సుస్నాత సుదతి కన్య కృత కౌతుక మంగళ అహతాంశుక యుగ్నేన యుగ్మేన భూషిత భూషణోత్తమై ఆ తరువాత రుక్మిణీదేవి అలంకృత రావులవుతోంది తనకు తెలుసు రుక్మిణికి కృష్ణుడు వస్తాడు నన్ను అపహరించుకుని పోతాడు తనే నా పతి అని తనకు తెలుసు తనకు లోపల తెలుసు కానీ బయట దాన్ని చూపెట్టకూడదు కదా మర్త్యలోకంలో జనించినప్పుడు మర్త్యుల్లా వ్యవహరించాలి కదా అని మాత్రమే తను దుఃఖాన్ని చూపిస్తూ ఉందే తప్ప వాస్తవానికి రుక్మినికి దుఃఖం అనేది లేదు వియోగం అనేది లేదు అలంకారాన్ని చేసుకుంది ఎందుకని తను వెళ్ళిపోవచ్చు కదా ఏదో చేసి కానీ అలా చేయలేదు ఎందుకంటే తనకు భగవంతుని పైన నమ్మకం ఉంది కనుక తనకు ధర్మం పైన నమ్మకం ఉంది కనుక నేను చేసిన ధర్మ ఆ ధర్మం యొక్క అవసరము తనకు లేదు అసలు రుక్మిణికి కానీ మనకో సందేశాన్ని తను ఇస్తూ ఉంది మేం చేసిన ధర్మం మా చేతిని ఏనాడు వదిలిపెట్టడు వదిలిపెట్టదు భార్య భర్తను వదిలిన భర్త భార్యను వదిలిన ధర్మం మాత్రం మనిషిని వదలదు ధర్మానుగోగచ్చతి జీవయేకహ శాస్త్రం మనకు చెబుతుంది ధర్మానుగోగచ్చతి జీవయేకహ నారీ గ్రహద్వారి సఖా శ్మశానే ఎవరెవరు ఎంతెంత వరకు మమ్మల్ని వెంటాడి వస్తారు మమ్మల్ని వెంబడిస్తారు చాలా చక్కగా కవి చెబుతాడు మిత్రాని గోష్ఠే పశవశ్చ గోష్ఠే పశువులు నేను పెంచుకున్న పశువులు ఎంతవరకు వస్తాయి ఆ గోషాల వరకు మాత్రమే అవి రాగలవు అంతకన్నా ముందుకు రాలేవు మా మిత్రులు ఎంతవరకు వస్తారు భార్య ఎంతవరకు వస్తుంది వాకిలికి మా వారికి వాకిలి వరకు మాత్రమే తన వస్తుంది చనిపోయిన తరువాత అంతకన్నా ముందుకు తను రాలేదు నారీ గృహద్వారి సఖా మిత్రుడై ఉంటే శ్మశానందాక తను రాగలడు అంతే అంతకన్నా ముందుకు తను రాలేడు ఇలా ఉన్నప్పుడు మనిషికి మనిషిని చివరి వరకు వెంబడించేది ఏది మనిషికి సహకారం చేసేది ఏది చాలా అద్భుతంగా కవి చెబుతాడు ధర్మానుగో అనుగోచ్చతి జీవ ఏక ఆ తరువాత ఆ జీవుణ్ణి వెంబడించేది తను చేసుకున్న ధర్మం మాత్రమే తను చేసిన కర్మం కర్మ మాత్రమే తను చెడు కర్మలను చేసుంటే తనను నరకంలో తీసుకొని వెళుతుంది తను మంచి పనులను చేసుంటే తనను స్వర్గలోకానికి తీసుకొని వెళుతుంది మనం చేసిన ధర్మం మనం చేసిన కర్మ కనుక ఆ కర్మ పైన నమ్మకాన్ని ఉంచాలని రుక్మిణీదేవి చెబుతోంది నువ్వు ధర్మాన్ని చేసావా చివరి వరకు ఆ ధర్మం పైన విశ్వాసం ఉండాలి నిన్న మనం దాని గురించి తెలుసుకున్నాం నేను కోరుకున్న కోరిక తీరలేదంటే నేనింకా ధర్మాన్ని చక్కగా చేయలేదు అని నేను చింతా చింతించాలే తప్ప ధర్మమే అబద్ధమని భావించకూడదు ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని మనం ఎంతగా ఎలాగా సంరక్షించుకుంటామో ధర్మాన్ని సంరక్షించుకోవడం అంటే ఏంటి అంటే విహితమైన ధర్మాన్ని చేయడమని అర్థం ఏ ధర్మాన్ని చెయ్యమని నాకు శాస్త్రం చెప్పిందో ఆ ధర్మాన్ని మాత్రమే నేను చేయాలి అదే ధర్మం యొక్క రక్షణ అలా ఎవరైతే ధర్మాన్ని సంరక్షిస్తారో వారిని ఆ ధర్మం నిశ్చితంగా సంరక్షిస్తుంది ఈ విషయంలో ఏ విధమైన అనుమానము లేదు అనుమానం ఉండకూడదు ఆ విషయాన్ని రుక్మిణీదేవి చాలా అద్భుతంగా చాలా చక్కగా ఈ సందర్భంలో చెబుతోంది మనకు అలంకృతురాలయ్యింది ఎందుకని ఎలా అసలు తనలో ఆందోళన లేదా రేపంటే పెళ్ళి ఇంకా కృష్ణుడు రాలేదు అయినా కూడా చాలా సంతోషంగా తనుంది చాలా ఆనందంగా తనుంది అందరూ అనుకున్నారు ఓ శిశుపాలనకి ఇస్తూ ఉన్నాం కదా రుక్మిణీదేవి మనసు మార్చుకుందేమో చూడండి తన భావన ఏంటో తను ఎవరికీ తెలపడం లేదు భగవంతునికి చెప్పింది భగవంతుని పైన బాధ్యతను తను వేసింది ఎవరిని నమ్మ ఎవరిని నమ్మడం లేదు అసలు ఎవరిని నమ్మాలని అన్నను నమ్ముకోవాలా తన అన్న రుక్మియే తనను ఇవ్వాలని ప్రయత్నించాడు తండ్రిని నమ్మాలా కొడుకుపై వ్యామోహం తనకుందే తప్ప కూతురైన నాపో నాపైన తనకు వ్యామోహం నారదాదుల వారు బోధించారు కదా కృష్ణుని మహిమను శిశుపాలుని పరమాణువంతైన మహిమనైనా ఎవరైనా వచ్చి బోధించారా రాజ్యంలో లేదే అలాంటి శిశుపాలునికి నన్ను ఇవ్వడానికి నా తండ్రి సిద్ధమయ్యాడు ఆ తండ్రి పైన నమ్మకం ఉంచడమా బంధు బాంధవులను నమ్మడమా లేదే అలాగైతే ఎవరిని నమ్మాలి భగవంతుణ్ణి మాత్రమే మనం నమ్మాలి నేను చేసిన ధర్మాన్ని నమ్ముకోవాలి ఆ ధర్మాన్ని ఎవరి కోసం నేను చేశానో ఆ భగవంతుణ్ణి నేను నమ్ముకోవాలి ఎలాంటి పరిస్థితిలో తనున్న చాలా అవలీలగా ఆ దుష్పరిస్థితి నుండి తను బయటగలుగుతాడు ఆ దుష్ట పరిస్థితిని ఎదుర్కొనే ప్రసంగం తనకుండదు ఎంత చక్కగా రుక్మిణి సందేశం ఇస్తుందో చూడండి చాలా అద్భుతంగా చాలా అద్భుతమైన సందేశం ఇది చక్రుర్గజుర్మంత్రై బం పురోద్విజోత్తమ మంత్రై జుహావ గ్రహశాంతరే సరే పుత్రవ్యామోహ వశుడై రుక్మిణీదేవిని శిశుపాలు తను చింతించాడు బ్రాహ్మణులకేమైంది స్వస్తి చేసే పుణ్యావాహ పుణ్యాహ వాచనం చేసే బ్రాహ్మణులైనా మంచిని చింతించాలి కదా అంటే ఆ బ్రాహ్మణులు మంచినే చింతించారు బ్రాహ్మణులకు కూడా పర విశ్వాసం భగవంతుని పైన మా తల్లి రుక్మిణీదేవి భగవంతుని పైన చాలా అపారమైన గౌరవాన్నించింది అద్భుతమైన భక్తిని తను కనపరచింది కనుక ఈ వివాహం జరగదు అనే నిశ్చయంలోనే వాళ్ళు ఉన్నారు కృష్ణుని వివాహమే జరుగుతుంది రుక్మిణీ కృష్ణుల వివాహమే జరుగుతుంది ఆ వివాహానికని వారు స్వస్తి వాచనం చేయిస్తూ ఉన్నారే తప్ప శిశుపాలునికి ఇవ్వడానికి ఆ ఉద్దేశంతో స్వస్తి వాచనం చేయలేదు వారు ఋగ్వేద యజుర్వేద సామవేద మంత్రాలతో ఆ రుక్మిణీదేవికి దేవికి రక్షను కల్పిస్తూ ఉన్నారట ఎంత అద్భుతమైన రక్ష మనం మనల్ని రక్షించేవారెవరు అసలు వేదాభిమానులైన దేవతలు వేద ప్రతిపాద్యులైన దేవతలు కనుక ఆ దేవతల అండను సంపాదించుకోవాలి అదే కొండంత అండ దేవతలే మనకు కొండంత అండ ఆ దేవతల అండను మనం సంపాదించుకోవాలంటే అదేదో దేవతలు ఊరికేనే మనకు అండగా ఉంటారా లేదు భగవంతుణ్ణి మనం స్థుతించాలి దేవతలను మనం స్థుతించాలి ఆ దేవతలను ఆరాధించాలి మంత్రాలతో దేవతలను ఆహ్వానించాలి మహామహాబ్రాహ్మణులు అక్కడ ఉన్నారు ఆ మహామహా బ్రాహ్మణులు మంత్రాలను చదివిన క్షణంలోనే ఆ దేవతలందరూ వచ్చి ఆ రుక్మిణీదేవి చుట్టుముట్టూ చేరారట ఎవరికీ కనిపించడం లేదు బ్రాహ్మణులకు కనిపిస్తూ ఉంది రక్షాం చక్రే ద్విజోత్తమాహ ద్విజోత్తములైన బ్రాహ్మణులందరూ కూడా గ్రహశాంతరే నవగ్రహాల బాధ మా తల్లికి కలగకూడదనే ఉద్దేశంతో బ్రాహ్మణులందరూ కూడా నవగ్రహ మంత్రాలతో వారిని స్తుతించి నవగ్రహ మంత్రాలతో ఆ దేవతలను పూజించి రక్షణ వేడుకుంటూ ఉన్నారు హిరణ్య రూప్యవాసం శ్రీతాన్ ప్రాధార్ధేను విధిని ఎలా విధులను నిర్వర్తించాలి అనే విషయాన్ని తెలుసుకున్న వారిలో తను వరుడు శ్రేష్ఠుడు కనుక ఈ సందర్భంలో ఏ పదార్థాలను దానమివ్వాలి ఆ పదార్థాలన్నిటినీ దానమిస్తూ ఉన్నాడు ఇలాగే చూడండి భీష్మకుడు సజ్జనుడు తను చేశాడు అక్కడ శిశుపాలుడు తన తండ్రి దమఘోషుడు చేదిపతి రాజా దమఘోష సుతారై కారయామాస మంత్రజ్ఞి సర్వం అభ్యుదయోచితం నా కొడుకుకు అభ్యుదయం జరగాలి మంగళం జరగాలనే ఉద్దేశంతో చూడండి దైత్యులకు కూడా మంత్రాలు కావాలి ఎందుకని మంచి జరగాలి అని వారికి కూడా కోరిక ఉంటుంది ఎవరి కోరిక ఉండదు మంచి కలగాలి అనే కోరిక అందరికీ ఉంటుంది కానీ మంచి పని చేయాలనే ప్రయత్నం మాత్రం ఎవరికి ఉండదు ఓ కవి చాలా చక్కగా శ్లోకాన్ని చెప్పాడు పాప నాపఫలమి పాపం పుణ్యస్య ఫలమిచ్చి పుణ్యం నేంది పుణ్యస్య ఫలమి పుణ్యం న పాప ఇచ్చింది పాపం కురువతి యత్నత ఎంత చక్కగా దుర్జనుల స్వభావాన్ని కవి ఈ శ్లోకంలో తీర్చిదిద్దాడు అద్భుతంగా చెప్పాడు ఎలా ఉంటారు దుర్జనులు పుణ్యస్య ఫలమిచ్చింది పుణ్యం యొక్క ఫలం కావాలి కానీ పుణ్యం పుణ్య కర్మను చేయాలనే ఆలోచన అసలు వారికి ఉండదు పుణ్య ఫలం కావాలి పుణ్యం మాత్రం అవసరం లేదు వారికి పాప ఫలం కావాలని వారికి అపేక్ష అభిలాష ఉండదు కానీ ప్రయత్నపూర్వకంగా పాపాన్ని చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు తన కొడుకు వివాహాన్ని చేస్తూ ఉన్నాడు కనుక అభ్యుదయం జరగాలి మంగళం జరగాలనే ఉద్దేశంతో బ్రాహ్మణులను పిలిపించి తను కూడా స్వస్తి వాచనాన్ని చేయించుకుంటూ ఉన్నాడట ఎందుకు కావాలి అసలు భగవంతుని పైన విశ్వాసం లేనప్పుడు ధర్మం పైన శ్రద్ధ లేనప్పుడు ఆ మంత్రాలు తంత్రాలు ఎందుకని కావాలి వాళ్ళని వాటిని విడిచిపెట్టవచ్చు కదా కానీ అవి కావాలి కనుక ధమఘోషుడు కూడా తన కొడుకుకు మంచి జరగాలని ఆలోచించి అలా అభ్యుదయ ఉచితం మదచ్యుద్ర్గజానీకైందనైర్హేమమాలి పత్యశ్వ శంకులై సైన్యై పరీతకుండినం కుండినం తం తంబై విదర్భాధిపతి సమేత్యాప్రపుజ్యత పూ ప్రపూజ్యచ నివేశయా సముదా నివేషనే శిశుపాలుడు విదర్భరగనారికి వచ్చాడు తనను వైభవంతో స్వాగతించాడు తనకని నిర్మితమైన ఓ ఇంట్లో తనకు బసను ఏర్పాటు చేశాడు ఆ తరువాత దైత్యులందరూ కూడా అక్కడ చేరారు ఎందుకని ఎవరు కృష్ణద్వేషులైన దైత్యులందరూ కూడా అక్కడ చేరారు ఎందుకని రుక్మిణి కృష్ణుణ్ణి ప్రేమిస్తూ ఉంది కృష్ణుడు రుక్మిణిని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆ కృష్ణుడు వచ్చే రుక్మిణిని అపహరించుకుని పోతే తనతో యుద్ధం చేయాలనే ఉద్దేశంతో తనను ఓడించాలనే ఉద్దేశంతో అక్కడ దైత్యులందరూ కూడా సిద్ధులయ్యారు య్యాగత్య హరేత్ కృష్ణో రామాజైరి వృత యోత్సామసీత సర్వే సాల్వ జరాసంధ దంతవక్ర విదూరథ ఇలా పౌండ్రక మొదలైన వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చారు యుద్ధం చేయడానికి బలేన మహతా సార్థం భ్రాతృస్నేహ పరిపృత ఇదిలా జరుగుతూ ఉంటే అంతఃపురంలోని రుక్మిణీదేవి ఆలోచించడం ప్రారంభించింది ఆలోచించేలా నటించడం ప్రారంభించింది ఏంటి నేను బ్రాహ్మణుణ్ణి పంపానే ఏ వార్త నాకు అందటం లేదు ఇప్పటికీ కృష్ణుడు రాలేదు ఈ రాత్రి గడిచితే రేపే వివాహం ఏం చేయాలి అనే ఆందోళనకు గురయ్యింది గురైనట్లు తను చూపెడుతూ ఉంది లక్ష్మీదేవి నాగచ్ఛత్యరవిందాక్ష నాహం వేద్త్ర కారణం ప్రత్యాపత్తిమ అపశ్యంతి ద్విజస్యా చింత ఎత్తదా భగవంతుడు రావడం లేదు నేను పంపించిన బ్రాహ్మణుడు రావడం లేదు ఇదేంటి నాకేం జరుగుతుంది అనే ఆందోళనకు గురై గురవుతూ ఉన్న సందర్భంలో కుడి కన్ను అదిరింద ఎడమ కన్ను అదిరిందట స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే శుభ శకునం ఎడమ భుజం అదిరితే శుభ శకునం ఎడమ తొడ అదిరితే శుభ శకునం అలా మూడు అదిరాయట మూడు అవయవాలు అదిరాయి ఎడమ అవయవాలు రుక్మిణికి అదురుతూ ఉన్నాయి అలా ఎడమ కన్ను అదరడం ద్వారా కృష్ణుని రాకను తనకు చెబుతూ ఉందట ఇవన్నీ శుభశకునాలు ఇవన్నీ అలా మూడు శకునాలను చూసిన తరువాత ఇక తను సంతోషంలో పడిపోయింది తన ఆందోళనంతా ఎవరో దూరం చేసినట్లు తన కనిపించింది ఆ సందర్భంలోనే సందేశహరుడైన బ్రాహ్మణుడు కనిపించాడు అథ కృష్ణ వినిర్దిష్ట సరేవ ద్విజ సప్తమ అంతఃపురచరాం దేవీం రాజపుత్రీం దదర్శ చిరా అంతఃపురంలో ఉన్న ఆ రుక్మిణీదేవిని సందర్శించుకున్నాడు భగవంతుడు రుక్మిణిని ఎలా చింతిస్తూ ఉన్నాడో చెప్పాడు అలా రుక్మిణిని వివాహం చేసుకుంటాను దైత్యులనందరినీ ఓడించి గెలిచి రుక్మిణిని అపహరించుకుని ఆ రుక్మిణిని వివాహం చేసుకుంటానని నా చేతిలో చెయ్యేసి ఆ కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడనే మాటలను వింటూ ఉంటే రుక్మిణీదేవిలోని ఆనందం తాండవిస్తూ ఉందట ఏం చేయాలి ఇలాంటి బ్రాహ్మణునికి ఏమి ఇవ్వాలి చుట్టూ చూసిందట ఏమిచ్చినా తక్కువే తనకు ఏం చేసింది తనకు నమస్కరించిందట ఆ బ్రాహ్మణునికి నమస్కరించింది మంచి జరగాలని ఆ లక్ష్మీదేవి కోరుకుంది నపశ్యంతి బ్రాహ్మణార్య ప్రియం అన్యందనామస కృష్ణమాగతమాకరణ విదర్భపుర వాసిన విదర్భపురంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకున్నారు కృష్ణుడు వచ్చాడు అని తను చూడడానికని వెళ్ళారు కృష్ణుణ్ణి చూడడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరి భావనను భాగవతం మనకు చెబుతుంది ఈ కృష్ణుడు కదా మా తల్లిని రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలి ఈ కృష్ణునికి తగిన సతి కదా తను మా రుక్మిణికి తగిన పతి కదా ఈ కృష్ణుడు అని వారిరువురి సంబంధాన్ని ఆ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారట ఆలోచించడం మాత్రమే కాదు ఎంత అద్భుతమైన సేవను వారు చేస్తూ ఉన్నారంటే ఎంత అద్భుతమైన భావన వారిదంటే కించిత్ సుచరిత్యహస్తిలోకకృత అనుగృహాతు గృహ్ణాతు వైదర్భ్యా పాణి ప్రతి ఒక్కరూ మనసులో అనుకుంటూ ఉన్నారట నేనేదైనా పుణ్యం చేసుంటే ఈ జన్మలో జన్మాంతరంలో నేను చేసిన పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్య ఫలానికి అనుగుణంగా ఏం కావాలి ఈ అచ్యుతుడు ఈ కృష్ణుడు మా రుక్మిణీదేవి పాణిగ్రహణం చేయాలి కించిత్ సుచరితం ఎన్నహ నేనే పుణ్యమైనా చేసుంటే ఆ పుణ్యంతో ఈ అచ్యుతుడు కృష్ణుడు రుక్మిణి పాణిగ్రహణం చేయాలని తమ పుణ్యాన్ని సమర్పించుకుంటూ ఉన్నారట ఎంత అద్భుతమైన సౌభాగ్యమో చూడండి ఆ ప్రజలది ప్రజలు తెలుసుకున్నారు ఎందుకంటే ప్రజలకు రుక్మిపైన వ్యామోహం లేదు ఎందుకు రుక్మి తన కొడుకు కాదు కదా తుక్ రుక్మి రుక్మి రాజకుమారుడంతే నిజానికి రాజకుమారుడని రుక్మిపైన కూడా వారికి వ్యామోహం ఉండాలి కానీ ఆ సందర్భంలో ఆ వైదర్భ నగర వాసులైన ఏ ప్రజలకు కూడా రుక్మి పైన వ్యామోహం కలగలేదు రాజకుమారి పైన వారికి వ్యామోహం ప్రేమ గౌరవం భక్తి అలాంటి భక్తితో వారు తమ తమ పుణ్యాన్ని సమర్పించుకుంటూ ఉన్నారు ఉడతా భక్తి అని మనం అంటాం కదా అలాగే వైదర్భ పుర ప్రజల భక్తి ఇది అలా పుణ్యాన్ని సమర్పించుకుంటూ తమ భక్తిని ప్రదర్శించుకుంటూ ఉన్నారు ఆ భగవంతుడు కృష్ణుడు రుక్మిణిని అనుగ్రహించాలి రుక్మిణిని పరిగ్రహించాలని వారందరూ వేడుకుంటూ ఉన్నారు ఇదే సందర్భంలో గౌరీ పూజ గౌరీ పూజను చేయడానికని రుక్మిణి బయలుదేరింది తన చుట్టూ సైన్యం ఉంది ఆ సైన్యం కాపలాలో తను వెళుతూ ఉంది ఎలా యథవాక మాట్లాడటం లేదు చూడండి భగవంతుని పూజకని మనం వెళ్ళేటప్పుడు దేవాలయానికి మనం వెళ్ళేటప్పుడు గుడికి మనం వెళ్ళేటప్పుడు తీర్థయాత్ర చేస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి యథవాక పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాదు మన యాత్ర ఎలా ఉంటుందో ఒక్కసారి సింహావలోకనం చేసి గమనిస్తే అబ్బా అది యాత్ర పుణ్యం కోసమా దాన్ని మనం ఆచరించింది యాత్రను ఆచరించింది పుణ్యం కోసం కాదు పాపాలను మూటగట్టుకోవడం కోసం మనం యాత్రను చేశామని మనకు అనిపిస్తుంది రుక్మిణి చేసిన గౌరీ దేవాలయ యాత్ర ఎంతో అద్భుతంగా ఉందో గమనించండి తన ఊరిలోనే ఉన్న పార్వతీ దేవాలయానికి ఎలా తను వెళ్ళింది ఎలా వెళుతూ ఉంది చూడండి దేవాలయానికి వెళ్ళాలంటే ఇలా మనం వెళ్ళాలి ఒక్కసారైన అభ్యాసం చేసుకోవాలి యాత్రకు వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి దేవాలయానికి వెళుతూ ఉంటే ఇలా వెళ్ళాలి యథవా మాటలను అక్కడికక్కడే నిలిపివేయాలి లౌకికమైన మాటలను ఆడకూడదు ఏ మాటలాడినా భగవంతుని గురించి మనం మాట్లాడాలి ఏ దేవాలయానికి వెళుతూ ఉన్నామో ఆ దేవత యొక్క గొప్పతనాన్ని మనసులో చింతిస్తూ మనం వెళ్ళాలి అది నిజమైన యాత్ర అలా వెళితేనే మనకు ఫలం దక్కుతుంది పుణ్యఫలం దక్కుతుంది లేదంటే పాప ఫలాన్ని మూటగట్టుకొని మనం వస్తాం ఓసారి ఆలోచించాలి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి ఇలా మనం దేవాలయానికి వెళ్ళాలి చూడండి పదే పదే అడుగడుగున ఎన్ని ధర్మాలను భాగవతం మనకు చెబుతుందో యతవా మాత్రభిస్సార్థం తను మాత్రమే వెళ్ళలేదు తను తను మాత్రమే వెళ్ళలేదు స్త్రీ దేవత కదా స్త్రీ దేవలను పూజించడానికి స్త్రీలందరూ అక్కడ సిద్ధమయ్యారు మాతృభిస్సార్థం అక్కడ గుమిగూడిన వారందరూ కూడా తల్లిలా ఆ రుక్మిణీదేవి భావించింది అలాంటి పరమ పుణ్యమూర్తులైన ఆ తల్లుల సహవాసంతో దేవాలయానికి వెళుతూ ఉందట దుష్టులతో కూడుకుని వెళ్ళడం కాదు కనుక జగన్నాథదాసరణ్యుల వారు చాలా చక్కగా చెబుతారు పాత్రల సంగడ యాత్రయ చెరిసి విధాత్ర పితన గుణ స్తోత్ర శ్రోత్రది సవిదు విచిత్రానందది ఆనందది గాత్రవ మరేదు పరత్రవ నప్పుదే ఫలవిదు ఎవరితో కూడుకుని మనం యాత్రకు వెళ్ళాలి దేవాలయానికి వెళ్ళాలి అంటే భగవంతుని పైన ఉన్న వారితో మనం వెళ్ళకూడదు ఏదో పిక్నిక్ అని వెళ్ళడం కాదు ఏదో వ్యాహాళి అని వెళ్ళడం కాదు పుణ్యాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళాలి కనుక భక్తులతో వెళ్ళాలి పాత్రులైన వారితో వెళ్ళాలి తనొక్కటే వెళ్ళడం కాదు తుష్టులతో వెళ్ళడం కాదు మాత్రభిస్సార్థం సఖీభి పరివారిత రాజా భటులు తనను రక్షణ చేస్తూ ఉన్నారు అలా తను వెళుతూ ఉంది అసాధ్య దేవసదనం దేవాలయానికి వెళ్ళింది వెళ్ళిన వెళ్ళిన తరువాత నియమాలు ఏంటి దేవాలయానికి వెళ్ళిన తరువాత ఏ నియమాలను మనం పాలించాలి అద్భుతమైన నియమాలు ఉన్నాయి ఈ అధ్యాయాన్ని ముక్తం చేయాలని నేను అనుకున్నాను కానీ చాలా సమయం పడుతుంది కాబట్టి ఆ నియమాల గురించి కొంచెం వివరణ నేను ఇవ్వాలి కాబట్టి దేవాలయానికి తను వెళ్ళింది దేవాలయానికి వెళ్ళి ఆ గౌరీదేవిని చాలా చక్కగా పూజించిందనే విషయాన్ని భాగవతం మనకు చాలా అద్భుతంగా చెబుతూ చెబుతూ ఉందనే విషయాన్ని తెలుసుకుంటూ అస్మద్గురువు అంతర్గత తాత్విక దేవత అంతర్గత భారతీయ రమణ ముఖ్య అంతర్గత శ్రీకృష్ణ అర్పణమస్తు అక్షరం కర్మ రెస్మిన్ పరే స్వర్పితం प्रक्षर ये दुखा जो अजरा अजरसवामृत कुक्षिगम ये विश्व सदा जाक प्रीणरामों वासुदेव देंवता मंडलाखंडमंडलम हरि वोम हरि वोम हरि वोम